నమస్తే, తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. క్రైమ్ రేట్ను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎప్పటికప్పుడు శిక్షల్ని అమలు చేస్తున్నా, ఎవరిని వదిలిపెట్టబోము అని చెప్తున్నా, అసలు అంటే ఒక క్రైమ్ చేయాలంటే భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నా, ఎన్కౌంటర్లు జరుగుతున్నా, క్రైమ్ చేస్తే తప్పించుకోలేరు అన్న విషయాలు తెలుస్తున్నా కూడా ఎందుకో జనాలకు సిగ్గు రావట్లేదనాలా, లేకపోతే తెలిసినప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్నారా, మన దాకా వచ్చినప్పుడులే తెలుస్తుందా అనేసి అని అనుకుంటే కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. అందులోనూ మహిళల విషయానికి వచ్చేసరికి అంటే పరువు కోసము బయటికి రారు అనేసని వాళ్ళు చెప్పుకోలేకపోతారు. ఇది కుటుంబంలో చెప్పుకున్నా, భర్తకు చెప్పుకున్నా సపోర్ట్ చేయరు అంటూ ఈ కొన్ని దరిద్రపు లెక్కలు ఉంటాయి కదా, దాని నేపథ్యంలో అంటే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవడానికి దాంట్లో ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అంటూ కొన్ని జరుగుతున్న సంఘటనలు, కొన్ని విషయాల్లో భర్తకు భార్య సపోర్ట్ చేయడం, భార్యకు భర్త సపోర్ట్ చేయడం, క్రైమ్ విషయానికి సంబంధించి ఈ క్రైమ్ పార్ట్నర్స్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం, తిరుపతిలో జరిగినది అంటే స్నేహం ముసుగులో ఒక స్నేహితురాలు నమ్మి ఇంటికి వస్తే ఆమెను నయవంచనకు గురి చేసిన విధానం, అభన్శుభం తెలియని ఒక ఆడపిల్ల జీవితం. అంటే తనకు ఇది జరుగుతుందని కానీ తెలుసుకోలేని పరిస్థితిలో తన తప్పు లేకపోయినా ఆ ఆడపిల్ల భారీ మూల్యం చెల్లించుకోవడం, దానికి ఇంకో ఆడదే సహకరించడము చెప్పడానికే సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఇది. అంటే ఒక ఇప్పటికే మనుషుల్ని మనుషులు నమ్మలేని పరిస్థితి, స్నేహం ముసుగులో చాలా రకాల మోసాలు జరుగుతూ ఉంటే ఒకరిని నమ్మాలంటే భయపడే పరిస్థితిలోకి మనం వచ్చినప్పుడు ఇంకా ఇలాంటి సంఘటనలు, ఆడపిల్లలు ఎవరితోనన్నా స్నేహం చేయాలన్నా, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలన్నా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన పరిస్థితులు ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్నాయి. తిరుపతిలో జరిగిన సంఘటన కూడా అలాంటిదే. ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ విలాసాల కోసము, వాళ్ళ లైఫ్ ఎంజాయ్మెంట్ కోసము ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తూ, వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తూ ఈజీ మనీకి అలవాటు పడి లక్షలు కూడగట్టేసుకొని బిల్డింగ్లు కట్టేద్దాం అనుకున్నారా, లేకపోతే దొరికేంత వరకు జలసాలు చేద్దాం అనుకున్నారా, ఏంటనేది తెలియదు. కానీ భర్తకు భార్య సహకరించడము, భర్త ఆలోచనను ఈమె ఇంప్లిమెంట్ చేయడము చెప్తేనే చాలా దారుణంగా ఉంది నిజంగా. ఎందుకంటే ఒక దగ్గర చదివినప్పుడు మనకు తెలియకుండానే ఒకరితో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, వాళ్ళని నమ్మి వాళ్ళ ఇళ్లలోకి వెళ్తూ ఉంటాము. ఒకటి రెండు సార్లు వెళ్ళినప్పుడు వాళ్ళ అంటే వెల్కమ్ అనేది బాగుంది అనుకోండి, రాగానే వాళ్ళు పలకరించే విధానం కావచ్చు, వాళ్ళని మనల్ని గౌరవించడము, మనకి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో మామూలుగానే మనం పడిపోతూ ఉంటాము. అందులోనూ లేడీ ఉంది కాబట్టి ఈవెన్ ఆమె వైఫ్ కూడా మనతో ఇంత క్లోజ్గా మాట్లాడుతుంది, ఇంత మంచి కపుల్ ఉన్నారు అనేసి అని అన్నప్పుడు ఇంకా ఎక్కువ నమ్ముతుంటాం. అలా ఒక నాలుగైదు పరిచయాలతో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ ఏర్పడితే ఇద్దరు కూడా లా స్టూడెంట్స్, లా చదువుతున్నారు. నిజంగా చెప్పడానికి కూడా చాలా భయం, అంటే ఇంక ఇవి బయటికి వచ్చినవి రెండు ఇన్సిడెంట్స్, రాకుండా ఇంకెన్నున్నాయో, పాపం ఎంతమంది ఆడపిల్లలు దీంట్లో బలయ్యారో, అందులో తమకు ప్రమేయం లేకుండా తమకు తెలియకుండా జరిగిన ఇన్సిడెంట్స్కి వాళ్ళు మూల్యం చెల్లించుకోవడము, ఆ తర్వాత కుటుంబము అంటే కొన్ని కొన్ని కుటుంబాలేమో అవమానానికి గురయ్యి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి, కొన్ని ధైర్యంగా ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయి. కొన్ని ఇదంతా ఎందుకు గుర్తుచప్పుడు కాకుండా ఇది మళ్ళీ అనవసరంగా బయటకు వస్తే మన కుటుంబంలోకి వచ్చి సమాజంలోకి వచ్చి పరుగు పోతుంది అంటూ గుర్తుచప్పుడు కాకుండా భారీ మూల్యాలు చెల్లించుకున్న వాళ్ళు ఉన్నారు. అని అంటే అవతల వాళ్ళ ఎమోషనల్ వీళ్ళ అలా మన వీక్నెస్ అంటే ఆడపిల్ల జీవితము బజార్న పడొద్దని కావచ్చు, కుటుంబంలో తెలిస్తే నలుగురు ముందర చులకనవుతామని కావచ్చు, రేపు ఎవరు పెళ్లి చేసుకోరని కావచ్చు, ఈ చిన్న వీక్నెస్ ఉంది కదా, ఇలాంటి వాళ్లకు అస్త్రం అవుతోంది. తిరుపతిలో జరిగిన సంఘటన ఇప్పుడు ఇదే తెలియజేస్తుంది. కృష్ణాంక్ రెడ్డి, ప్రణీతారెడ్డి భార్యాభర్తలు ఇద్దరు లా చదువుతున్నారు. అంటే లా చదువుతున్న సందర్భంలో ఇంకొక అమ్మాయి పరిచయం అవడం, అమ్మాయిని స్నేహంగా మారడం, తర్వాత మా ఫ్యామిలీకి రండి మా వైఫ్ ఉంది పరిచయం చేస్తానంటూ పిలవడంతో అమ్మాయి పాపం హాస్టల్లో ఉండి చదువుకుంటుంది, మంచి పరిచయం ఏర్పడడంతో సరే మంచి వాళ్ళు కదా అంటూ తరచు రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో అంటే అదును చూసి అంటే వీళ్ళు ఆల్రెడీ గంజాయిలకు అలవాటు పడ్డారు, లైఫ్ని ఎంజాయ్ మూమెంట్లోకి తీసుకొచ్చేసారు ఈజీ మనీ. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగే కంటే ముందు నెల్లూరులో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది సేమ్ ఇదే తరహా, అది బయటికి రాలేదన్నట్టు.
ఏంటంటే ఇంకా ఈజీగా ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు వస్తూ ఉంటే దీనికి అలవాటు పడిపోయారు. ఇంకెవరు దొరుకుతారా, ఎవరికి వలయ్యాలా అన్న సందర్భంలో ఈ పిచ్చి పిల్ల దొరికింది. ఇంటికి పిలిపించి బిర్యానీ చేశాము, లంచ్కి రా అనేసానంటే నమ్మి ఇంటికి వెళ్ళింది. బట్ వాళ్ళ ప్లాన్ ఏంటి అనేది తనకు తెలియదు కదా, గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయి అప్పటికే బిర్యానీలో గంజాయి కలిపేసి ఆ అమ్మాయికి తినిపించేశారు. ఇక గంజాయి మత్తులో అమ్మాయికి ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. ఆ అమ్మాయిని ప్రణవి భర్త కృష్ణారెడ్డి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసినప్పుడు ఆపాల్సిన భార్య అని అంటే, అఫ్కోర్స్ ఈమె ఎంకరేజ్ చేసింది కాబట్టి కదా వాడు ఇక్కడ కొసమెరిపోయిందంటే, వాడు అమ్మాయిని రేప్ చేస్తున్నప్పుడు అతని భార్యే అమ్మాయిని రేప్ చేస్తున్న వీడియోను రికార్డ్ చేయడం జరిగింది. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, తన స్నేహితురాలను నమ్మి ఇంటికి వస్తే అందులో గంజాయిలో మత్తుమందు కలిపి ఆ మత్తుమందులో అమ్మాయికి ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, మనం సినిమాలలో కావచ్చు వాళ్ళు కొన్ని కొన్ని వీడియోస్లో కావచ్చు ఎంత ఉద్రేకంలో ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు ఎంత మత్తులోకి వెళ్ళిపోతారు అనేది మనం చాలా వీడియోస్లో చూడడం జరిగింది. చాలామంది ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, రియల్ ఇన్సిడెంట్స్ని కూడా మనం చూడడం జరిగింది. అభంశుభం తెలియని పిల్ల నిజంగా ప్రేమతో బిర్యానీ పెడుతున్నారని తిన్న తర్వాత ఇంకా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మీద ఏం జరుగుతుందో కూడా ఆ తల్లికి తెలియని పరిస్థితి. నిజంగా అంటే ఇంత దారుణంగా కూడా మనుషులు ఉంటారా అనేది ఎక్స్పెక్ట్ చేయం కదా. రెండు మూడు సార్లు వెళ్ళిన తర్వాత వాళ్ళ వెల్కమ్ బాగుంది, ఆతిథ్యం బాగుంది అన్నప్పుడు నమ్మి వెళ్తారు. సర్లే కాసేపు వాళ్ళతో, ఎందుకంటే ఫ్యామిలీకి దూరంగా హాస్టల్లో ఉంటారు కాబట్టి ఓ మంచి ఫ్యామిలీ దొరికింది అన్న థాట్లో వెళ్తూ ఉంటారు. ఆ బిర్యానీ తిన్న తర్వాత ఆ పిల్ల మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లను రేప్ చేసే వీడియోను ఈమె భార్య గారే రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ అమ్మాయికి చూపించేసి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఫ్యామిలీ మెంబర్స్కి, అప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్స్ అన్ని గ్యాదర్ చేసి పెట్టేయడము, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవడము, ఎంతవరకు మనం కమాయించవచ్చు అన్న ఈ మొత్తం అంతా గ్యాదర్ చేసేయడం, ఇన్ఫర్మేషన్ అంతా. అంటే అట్లీస్ట్ 1 లక్ష 2 లక్షలు వచ్చినా సరే ఓ 1 మంత్ వీళ్ళ ఎంజాయ్మెంట్కి సరిపోతుంది కదా, మొత్తం విలాసవంతమైన లైఫ్, ఈజీ మనీ. ఇంకా మనకు అంటే ఇది ఫ్యామిలీ బ్యాక్ మెయిలింగ్ కాబట్టి పోలీసుల దాకా వెళ్ళారు, లా చదివారు, ఎలాంటి క్రైమ్ సెక్టర్లోకి వెళ్తే మనకు దీనివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఏది టచ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఫుల్ ఫ్రెడ్జ్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఒకటి సక్సెస్ అయింది కాబట్టి రెండో దానికి ఇబ్బంది లేదు, ఇదే థాట్లో సెకండ్ది అటెంప్ట్ చేసేసారు. ఒక్కసారి బ్లాక్మెయిల్ చేస్తే అది ఓకే, చేసిందే అన్యాయము, దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని హింసించడము, ఆ అమ్మాయికి పంపించడము, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపించడము, డబ్బులు ఇవ్వకపోతే దీన్నంతా స్ప్రెడ్ చేసేస్తాము, ఇంటర్నెట్లో పెడతాము, వీడియోలు లీక్ చేస్తాము అంటూ బెదిరించడము. 5 లక్షల దాకా 5 లక్షల దాకా డబ్బుల్ని వాళ్ళ దగ్గర నుంచి లాగారు. ఇదే నెల్లూరులో జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, అక్కడ 5 లక్షల దాకా. అంటే అక్కడితో ఆగిపోయి ఉంటే మేబీ ఈ విషయం బయటకు రాకపోయేది, ఆ పిల్లలాగే ఇంకో అంటే ఆ పిల్ల గురించి మనం డీటెయిల్స్ చెప్పొద్దు కాబట్టి నిందితుల గురించి మనం మాట్లాడవచ్చు, అలా పేర్లు ఫొటోస్ అని రివీల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా ఆగట్లేదు, వీళ్ళు అడుగుతున్న కొద్ది ఇస్తున్నారు కదా అనేసి అని ఇంకా ప్రెషర్ చేసేసరికి అమ్మాయి తట్టుకోలేకపోయింది, నా వల్ల నా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతోంది, ఎంతకని దీన్ని భరించాలి, ఇది కరెక్ట్ కాదు, ఏదైతే అది అయ్యింది ధైర్యం చేసింది. ఎందుకంటే అక్కడ నాలాగా ఇంకొకరు అవ్వద్దు అనుకుందా, లేకపోతే వాళ్ళు పెట్టే ఆ మెంటల్ ప్రెషర్ని తట్టుకోలేకపోయిందా, వీళ్ళు వీడియోలో రివీల్ చేయకముందే నేను ఈ స్టెప్ తీసుకోకపోతే రేపు మొత్తం నా కుటుంబం అంతా అన్యాయం అయిపోతుంది అనుకుందా తెలియదు, కానీ ఆ తల్లి డేర్ చేసింది, ఇమ్మీడియట్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, ఇమ్మీడియట్గా వెళ్ళి తిరుపతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్టు గతంలో చేసిన వ్యవహారాలన్నీ ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఎంత అంటే ఒక సిగ్గుమాలిన పని, భర్త చేస్తుంటే వారించాల్సిన భార్యే భర్తకు ఎంకరేజ్ చేయడము, పోలీసులు వీళ్ళని ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు ఈమె వీడియో తీసిందని చెప్పడము, ఈమె ఎంకరేజ్ చేసిందని చెప్పడము, ఆ మత్తులో ఏం చేస్తున్నాడో అని తెలియని పరిస్థితిలో ఉండడము, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత జిగుత్స కల్పించింది. పోలీసులకైతే చంపేద్దామన్నంత కోపం వచ్చిందంట, ఎందుకంటే నమ్మి వచ్చిన అమాయక పిల్ల నిజంగానే ఆ పిల్ల కూడా డ్రగ్స్ తీసుకుంది అలవాటు ఉంది, ఈ బ్యాచ్కి ఇదంతా కామన్ అనుకుంటే ఎవరు పట్టించుకోకపోదురేమో, కానీ అసలు ఏమీ తెలియని ఒక అమాయక పిల్లని ఈ ఉచ్చులోకి లాగి ఆ మత్తుకు అలవాటు, ఇప్పుడు ఆ మత్తుకు అలవాటు చేస్తారు ఎందుకు ఏంటనేది తెలియదు, రేపు ఎలా ఉంటుందనేది తెలుసు కదా, వన్స్ ఒకసారి అది ఇంజెక్ట్ అయితే బాడీ లోపలికి వెళ్తే ఆ తర్వాత ఎంతమంది బానిసలు అయ్యారనేది మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇక్కడ ఒక ఫ్యామిలీని, ఆడపిల్ల లైఫ్ని, ఎందుకంటే ఇప్పటికే ఇంక సంఘటనలతోటి ఏంటంటే
అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నట్టే ఉంటున్నారు తల్లిదండ్రులు. చిన్న పిల్లల దగ్గర నుంచి వెళ్ళి ఎంగేజ్ పిల్లల వరకు, ఈవెన్ పెళ్ళైన వాళ్ళకైనా జాబ్లకు పంపించాలన్నా ఫ్యామిలీ అంతా ఏ నిమిషం ఏం జరుగుతుందో, ఎలాంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని మరితరితి కుటుంబాలు బిక్కుబిక్కుమనుకుంటూనే ఉన్నాయి. ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఎవరిని నమ్మాలి, ఎవరి దగ్గర నమ్మి పెట్టాలి, ఏం చేస్తే వీళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది అనేసని లక్ష ప్రశ్నలు వాళ్ళ మైండ్లో మెదులుతూ ఉంటాయి. ఇంక ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరి దగ్గరికైనా వెళ్తా అన్నా కూడా ఏంటంటే వీళ్ళని కట్టడి చేసేస్తారు. కట్టడి చేయడం వల్ల ఆ నిమిషానికి అమ్మాయిలకు అనిపించేది ఏంటి, మా వాళ్ళు అర్థం చేసుకోరు, నా మీద నమ్మకం లేదా, ఇట్లనే ఉంటారా అనేసని ఓ తెలియని సంఘర్షణ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ సంఘర్షణలో ఆ నిమిషానికి వాళ్ళ మైండ్ ఎటు డైవర్ట్ అయిపోతుంది, ఏమవుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి. ఎట్టకేలకైతే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్తో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంకేమన్నా చేశారా గతంలో, వీళ్ళ పైన క్రైమ్ హిస్టరీ ఏమన్నా ఉందా, ఇదంతా అయితే ప్రస్తుతము ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు ఏంటి అన్న అంశానికి సంబంధించి అయితే అమ్మాయిలు ఒక ఇంత జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అయినా సరే ఒకటి భరించే బదులు ఒక్కసారి ధైర్యం చేసి సమాజం గురించి ఆలోచించడం మర్చిపోండి. ఎందుకంటే ఇవాళ మాట్లాడుకుంటారు, రేపు మాట్లాడుకుంటారు. మీలాగా ఇక్కడ మీ దగ్గరతో ఆగిపోదు అన్న విషయాన్ని, ఇది అంటే ఆల్రెడీ ఈజీగా వచ్చేస్తుంది. ఒక ఫ్యామిలీ గుట్టు చప్పుడు కాకుండా అమౌంట్ ఇచ్చేసింది అనగానే వాళ్ళకు ఒక హోప్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇంకోరి మీద ట్రయల్ చేయొచ్చు, వీళ్ళు అదే ప్రాసెస్ అయ్యారనుకోండి ఇంకోళ్ళ మీద ట్రయల్ చేయొచ్చు. కేవలం వాళ్ళ విలాసవంతమైన జీవితానికి ఈజీ మనీ అలవాటు పడిపోయినప్పుడు మీలాగా చాలామంది బాధితుల్ని, అంటే మీలాగా చాలామంది అమ్మాయిల్ని వాళ్ళు ట్రాప్ చేస్తారు అన్నది క్లియర్ కట్గా తెలుస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏమన్నా మీ దృష్టికి వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు విషయాలు బయటికి రాకుండా గోప్యంగా కూడా పోలీసులు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు, అది మీ రిక్వెస్ట్ మీద, మీరు వచ్చి మేము బయటికి చెప్తాము, మీడియా ముందు మేము ఇవన్నీ వివరిస్తామంటే తప్పితే, అదర్వైజ్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవి బయటికి రాకుండా అయితే పోలీసులు మీకు ప్రొటెక్ట్ చేస్తారు, ఆ జాగ్రత్తనిస్తారు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు డేర్ చేసి వచ్చినప్పుడు మిమ్మల్ని భయపెడితే ఇంకొకరు రారు అన్న విషయం పోలీసులకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి బ్లాక్మెయిలింగ్స్ కావచ్చు, ఇంకా ఏదన్నా జరిగింది కావచ్చు, ఇన్ కేస్ దాంట్లో మీ తప్పున్నా పర్వాలేదు, బట్ దాన్ని మీరు భరించలేనప్పుడు బయటికి వచ్చేసి చెప్పండి. దీనివల్ల ఏంటంటే మీరు ఆ ఇబ్బంది నుండి ఆ నిమిషానికి బిగ్ రిలీఫ్ అయితే, ఆ నిమిషానికి అది కాదు ఇంకా లైఫ్లో మళ్ళీ ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మీకు తెలుస్తుంది. దాంతోపాటు మీ తర్వాత ఇంకొకరు ఇలాంటికి బలి పశువులు కాకుండా ఉంటారు అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలిసి చేసినా తెలియ చేసినా రియలైజ్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు ఇండివిజువల్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా, మీరు చేస్తున్న కంప్లైంట్లో నిజాయితీ ఉంది, అందులో మీ తప్పు లేదు, లేకపోతే నా తప్పు ఉంది సార్ నేను తెలుసుకున్నాను కాబట్టి నా అలాగా ఇంకొకరు అవ్వద్దు అనుకుంటున్నానని చెప్పినా సరే, ఫ్యామిలీతో సంబంధం లేకుండా మీరు గోప్యంగా ఉంచాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కావచ్చు, మీ సమస్యకు పరిష్కారం చూపించడానికి కావచ్చు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటివి ఆదిలోనే తుంచేస్తే మీలాగా ఇంకొక బలి పశువు కాకుండా ఉంటుంది అన్నది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా అబ్యూస్ చేస్తున్నారన్నా, లేకపోతే ఏదో మీ పైన ప్లాన్ చేస్తున్నారని మీకు అనుమానం వచ్చినా, లేదు మీకు తెలియకుండానే ఆ ఇబ్బందుల్లో ఇరుక్కున్నా, తెలిసి ఇరుక్కుని ఆ తర్వాత బయటికి రావాలనుకున్న సందర్భం ఏదైనా సరే పోలీసులు మీకు అండగా ఉంటారు. మీలాగా ఇంకొకరు కావద్దు అనుకున్నప్పుడు మాత్రం ఇవాళ వచ్చినట్టుగానే డేర్గా ముందుకు రండి. ఫ్యామిలీ అయితే ఈ మధ్యకాలంలో అర్థం చేసుకుంటున్నారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే మనం అనేవాళ్ళ ముందుకోసం ఇలాంటి క్రైమ్లన్నీ తగ్గుతాయనేది గుర్తుపెట్టుకోండి. మీరు పడ్డ ఆవేదన అనేది మీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆ మత్తు ఇచ్చినంత అసలు అందులో గంజాయి కలిపిన విషయం అమ్మాయికి తెలియదు, ఆ మత్తులో ఉన్నంత వరకు ఏం జరిగింది అనేది పాపం అభాగ్యురాలికి తెలియదు. తెలిసేలోపు ఏం జరగనట్టు అక్కడంతా కవర్ చేసేసి ఆ తర్వాత వీడియోస్ పంపించేసి మిమ్మల్ని ఎంత నరక యాతనకు గురి చేసి ఉంటారో మీకు తెలుసు, దాన్ని గుర్తు చేసుకోండి. ఇంకొకరు ఇలాంటి ఇబ్బందులు పడొద్దు అనుకున్నప్పుడు డేర్ చేసి ముందుకు వచ్చారనుకోండి, మిగతా వాళ్ళైనా సేఫ్గా ఉంటారనేది గుర్తుపెట్టుకోండి. బట్ తస్మాత్ జాగ్రత్త. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.